కొందరు రెండు బోనాలు వేస్తారు, కొందరు ఒకటే బోనం ఇస్తారు. మీరు ఒకటే బోనం తెచ్చుకున్నారు, ఇంట్లో ఉంది ఇంకొకటి వేరే బోనం వేరే గుళ్ళో పెట్టాలి. రెండు బోనాలు ఇక్కడ లేనా మీరు? ఇక్కడ ఇక్కడ అత్తగారమ్మ గారా? అమ్మగారు ఉన్నారు ఇక్కడ, మా వదిన వాళ్ళు ఇక్కడ, మా అత్తగారు పుల్లాపుల్ మా మమ్మీ వాళ్ళది. ఆడపిల్లలు బోనాలు చేస్తే ఆడపిల్లలను పిలుచుకుంటారు, ఆడపిల్లలు వచ్చి బోనాలు ఎత్తుకుంటారు. ఈ చెల్లె బోనం ఎత్తుకొని అమ్మగారు ఇంటికి వచ్చింది. వీళ్ళ అత్తగారు అంటే నాగోళ్ళు అంట, కానీ బోనాలు శాలినమ్మ కోమలమ్మ ఇద్దరు ముద్దుగా బోనాలు తీసుకొని వచ్చిండ్రు. బోధన మార్దాన్లు ఆడవీళ్ళని బోనం ఎత్తి పేనికే పిలుచుకొచ్చింది. నువ్వు అయ్యి వచ్చినావు అమర్మితాకి మీ అమ్మల ఇంటికి? పోలేదు. పోతనేవా? ఆడెత్తుకోవా బోనం? మమ్మీ వాళ్ళకి పండుగ లేదు. అమ్మలకు పండుగ లేదు, మరి వాళ్ళని దీనివన ముందు పోతే ఈ కూరలాంటి ఒక్కెత్తు కూరలకి అమ్మే సామాన్లు ఒక్కెత్తు, వచ్చే పబ్లిక్ దర్శనానికి వచ్చేటట్టు ఒక్కెత్తు. ఇగో ఈ సామాన్లు బొమ్మలు పీపెలు ఇవన్నీ పెట్టుకొని అన్నా ఎట్లా ఇవి? ఏడికి ఎంత వచ్చినాను? బయటికి రా. విజయవాడ గిరాక్ మంచిగా అవుతుందా? రెండు రోజులు ఉంటావా? ఎట్లా అనిపిస్తుంది? ఈ ఊళ్ళో కాదా ఇట్లా బోనాలు చేస్తారా? అమ్మవారి గుడి ఉన్నది కదా విజయవాడలో, బోనాలు కావు. బోనాలు కావు, బోనాలు మంచిగానే అనిపిస్తున్నాయి. ఏమైనా పైసలు వస్తాయా? నా పేరు సుభాని. సుభాని, ఈ తమ్ముడు సుభాని. ఇవన్నీ ఏమంటారు, ప్లాస్టిక్ సామాన్లు అన్ని పట్టుకొని పోరలో బొమ్మలు గిమ్మలు గాలి మోటార్లు ఇవి వాడేది ఇట్లా చేతులలో ఇట్లా గిరగిర తిప్పుతారు కదా అవి డప్పులు అన్ని బాగానే పట్టుకొని వచ్చింది. ఇంతకుముందు ఒక పోరాడు నా ముందట పీపీ అని వదలేడు. ఆగో ఆ పీకిదే మన తెలంగాణలో జాతరలు అంటే పీకలదే జోరు ఉంటుంది. ఎందుకంటే ఇది ఊదుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ సతాంచుడు, పోరలు గద చేస్తారు. మొత్తానికైతే ఇవన్నీ పెట్టుకొని వచ్చిండు తమ్ముడు విజయవాడ నుండి వచ్చిండట సుభాని. మూడు రోజులు ఉంటారంట, నారుండ అవతల బంది పోదాం.